भी अटूट स्नेह हो, बाबा से भी अटूट स्नेह हो, बाबा के कार्य के प्रति भी हमारा स्नेह निरंतर हो। అయితే మనకి పరివారం పైన కూడా తెగనటువంటి స్నేహం ఉండాలి, అలాగే బాబా పైన కూడా తెగనటువంటి స్నేహం ఉండాలి। దుస్త్రి బాబాని బాత్ సునాయి తీ కి బచ్చే క్షమాశీల్ బంచా। ఇంకొక విషయం బాబా చెప్పారు, పిల్లలు క్షమాశీలంగా అవ్వండి। కి అగర్ జానే అన్జానే మే భీ హమ్నే కిసీ కో కోయి కష్ట పహుంచాయా హోంగా, ఉస్కో పహుంచ్ గయా హోంగా, तो बाबा कहता है कि बच्चे अपने दिल से उन आत्माओं से क्षमा ले लो। తెలుసో తెలియకో మనం ఎవర్నైనా బాధ పెట్టినా కానీ హృదయపూర్వకంగా ఆ ఆత్మల్ని క్షమించమని అడగండి। उससे भी हमारे अंदर एक హల్కాపన వచ్చేగా, దాని వల్ల కూడా మన మనసులో ఒక రకమైన తేలికతనం వస్తుంది। बोझ हमारा जैसे जैसे कम होता जाएगा वैसे योग का आनंद बढ़ता जाएगा। ఎంతంటే మన బరువు తగ్గిపోతూ ఉంటుందో అంత యోగం యొక్క ఆనందాన్ని మనం పొందగలుగుతాం। क्योंकि हमें संपूर्ण पवित्र बाबा ने बनने के लिए श्रीमत दी हुई है। ఎందుకంటే बाबा మనల్ని संपूर्ण పవిత్రంగా తయారు చేయడానికి శ్రీమతం ఇచ్చారు। तो पवित्र वही बन सकता है जिसमें ये सारी व्यर्थ की बातें, व्यर्थ संकल्प, व्यर्थ बोल, व्यर्थ कर्म सब समाप्त हो। ఎవరిలో అయితే ఈ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన సంకల్పాలు ఇవన్నీ సమాప్తి అవుతాయో వాళ్ళే పవిత్రులుగా అవగలరు। సంపూర్ణ పవిత్రత కా సహజ అర్థ యహీ హై కి బురా నా దేఖో, బురా నా సునో, బురా నా బోలో, और क्या है, बुरा न सोचो, न बुरा करो। संपूर्ण पवित्रता యొక్క అర్థం ఇది, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, ఇంకా చెడు ఆలోచించొద్దు। చెవే పాంచ్ బాతే హమే అప్నే ఊపర్ అటెన్షన్ సే ధారణ కర్ లీ హై తో హమారే అందర్ వో సంపూర్ణ పవిత్రతా స్వతః హీ ఆ జాయేగీ। ఇంకా చెడు చేయొద్దు। ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే మనం మన జీవితంలోకి తెచ్చుకుంటామో అప్పుడే మనం సంపూర్ణ పవిత్రులుగా అవగలం। क्योंकि मुझे आत्मा को पवित्र बन करके ही पवित्र धाम में जाना है। ఎందుకంటే నేను పవిత్రంగా అయ్యే పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి। परंधाम में कोई भी अपवित्र आत्मा जा नहीं सकती है। परंधामానికి ఏ అపవిత్ర ఆత్మ వెళ్ళలేరు। अगर कोई अपवित्रता रह गई हो तो उसको भाया धर्मराजपुरी होके जाना है। ఒకవేళ ఏదైనా అపవిత్రత మనలో ఉండిపోతే వయా ధర్మరాజు వెళ్ళాల్సి ఉంటుంది, అంటే ధర్మరాజు ముందుకు వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది। तो कैसे जाना है, ఎలా వెళ్ళాలి, డైరెక్ట్ గా బాబా దగ్గరికి వెళ్ళాలా, వయా ధర్మరాజు వెళ్ళాలా, డైరెక్ట్ జానా హై, డైరెక్ట్ గా వెళ్ళాలా। तो बाबा ने कहा है, बच्चे मैं अपने नैनों के पलकों पर बिठाकर तुम्हें ले चलूंगा। इतना प्यार से बाबा हमको ले जाने के लिए आया है तो हम क्यों नहीं अपने आप को तैयार करें। बाबा అంటున్నారు నేను నా కళ్ళలోకను రెప్పల పైన కూర్చోబెట్టి తీసుకువెళ్తాను అని, అయితే దాని కోసం మనల్ని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు। बाबा ने ये भी कहा है कि बच्चे आपको मक्खन में से बाल जैसे निकलता है, ऐसे में तुमको इस शरीर में से लेकर के चला जाऊंगा। ఇంకా బాబా ఇది కూడా చెప్పారు, పిల్లలు నేను మిమ్మల్ని వెన్న నుండి వెంటిక తీసినంత సులువుగా మీ శరీరం నుండి వదిలించి నేను తీసుకువెళ్తాను, అంటే అంత సునాయాసంగా శరీరం వదిలి మనం వెళ్ళగలం। మన ఈ శరీర కో छोड़ने में कोई भी प्रकार का कष्ट हमें ना हो, इसके लिए हमें अभी से अशरीरी बनने का अभ्यास करना है। ఈ శరీరం వదలడానికి మనకి ఎటువంటి కష్టం అవ్వకూడదు, దాని కోసం ఇప్పటి నుండి మనం అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి। ఈ శరీరం भी हमारा एक घर है, मकान है। ఈ శరీరం కూడా మనకి ఇల్లు। जैसे किसी को अपना पुराना मकान छोड़ना हो तो बहुत सारी यादें उसके अंदर आ जाती है और छोड़ना उसको कष्टदायक हो जाता है। ఎలాగైతే ఎవరైనా పాత ఇల్లు వదలాలనుకోండి, ఆ పాత ఇంటి యొక్క జ్ఞాపకాలు చాలా మనసులో ఉండిపోతాయి, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, అంచేత ఆ పాత ఇంటిని వదలడం కష్టమవుతూ ఉంటుంది। जब उसको मालूम है कि पुराना है, रहने योग्य नहीं है, फिर भी वो छोड़ने के लिए उसको दुख होता है।
అది పాతదైపోయింది నివసించే యోగ్యంగా లేదు అని తెలిసినా సరే పాత ఇంటిని వదలడానికి దుఃఖం అనిపిస్తూ ఉంటుంది అంటే మనసు కష్టం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే జ్ఞాపకాలు ఉంటాయి ऐसे भी शरीर से अगर हमारा अटैचमेंट होगा तो हम भी शरीर में ऐसी ही स्थिति का अनुभव करेंगे कि शरीर में रहने जैसा नहीं होगा तो भी शरीर को छोड़ने के लिए आत्मा तैयार नहीं होती है अदे विधंगा ये शरीर पैन मन के अटैचमेंट उन्नट्लयिते मन स्थिति कूडा अलागे उंटुंदी ये शरीर में उड़े योग्यंगा लेदु कानी दीनि वदलालंटे मनसु कष्टम अनिपिस्तू उंटुंदी और ऐसी स्थिति में हम देखते हैं कि सभी संबंधी उसको पूछते हैं कि तुम्हारी और कोई इच्छा बाकी है क्या అటువంటి సమయంలో బంధువులందరూ అడుగుతూ ఉంటారట మీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా లేకిన్ హం బాబా కే బచ్చోన్ కో ఐసా కోయి భీ పూచే నహీ యే భీ హమారా ఏక్ సన్మాన్ హై కానీ బాబా పిల్లలైన మనల్ని అలా కూడా ఎవరు అడగకూడదు ఇది మన సన్మానం हम बहुत सुंदर रीति से बाबा को साथ लेते भी बाबा के साथ घर चलने वाले बच्चे मन चाला सुंदर मैना विधानंलो बाबा ने तोड़ चेसुकोनी मनम इंटिकी वेळ्ळाली तो ये सुंदर घड़ियों का मैं आह्वान करना है तैयारी करनी है अपने मन से दिल से अटुवंटि सुंदरमैनटुवंटि घड़ियल्नि मनम मन मनसुतो तनुतो आह्वानिंचाली बाबा ने भी अभी भी कहा है कि बच्चे अमृत वेले जो अपने आप पुरुषार्थ करेगा बाबा उसको वरदान देगा बाबा उसको एक्स्ट्रा प्यार देगा कहने से करना नहीं बाबा ने कहा अपने आप करो ఎవరైతే అమృత వేళ తమంతట తాము పురుషార్థం చేస్తారో వాళ్ళకి బాబా వరదానం ఇస్తారు ఎవరైనా చెప్పడం వల్ల చేసే వాళ్ళకి కాదు తమంతట తాము చేసే వాళ్ళకి तो जो भी पुरुषार्थ बाबा ने हम बच्चों को दिया है करने के लिए वो मुझे अपने आप स्वयं अपनी इच्छा से करना है ఏదైతే పురుషార్థం చేయమని బాబా చెప్పారు అది మనంతటి మనం మన స్వఇచ్ఛతో చేయాలి तो उसने हमारे अंदर उमंग गुस्सा भी रहेगा बल भी भरेगा దాంట్లో మనకి ఉత్సాహ ఉల్లాసాలు కూడా ఉంటాయి బలం కూడా నిండుతుంది जब हम बहुत उमंग गुस्सा से योग करते हैं तो हमें निंद्राचित बनने का भी वरदान मिल जाता है ఎప్పుడైతే మనం చాలా ఉత్సాహ ఉల్లాసాలతో యోగం చేస్తామో నిద్రాజీత్ గా కూడా అయిపోతాము क्योंकि संगम की बात थोड़ी सी घड़िया हमारे पास है जिसको हमें बहुत अच्छी तरह से सफल करके अपने आप को सफलता का वरदान देना है ఎందుకంటే ఈ సంగమ యుగం యొక్క ఘడియలు చాలా కొద్దిగానే ఉన్నాయి దీంట్లోనే మనల్ని మనం సఫలం చేసుకోవాలి అది సభి అవ్యక్త పార్ట్ కో భీ దేఖ్ రహే బాబా కే ఇప్పుడందరూ బాబా యొక్క అవ్యక్త పాత్రని కూడా చూస్తున్నారు पिछले साल बाबा चार घंटा बच्चों के बीच में रहते थे अभी बाबा एक घंटा मुश्किल से रह रहे हैं कृतम संवत्सरम बाबा ఒక 4 గంటలైనా మనతో ఉండేవారు కానీ ఈ సంవత్సరం ఒక గంట సేపు అతి కష్టం మీద ఉంటున్నారు तो ये सब इशारों से हम समझने वाले देवता बनने वाले हैं ये सूचनलन्नीति द्वारा మనం అర్థం చేసుకోవాలి మనం దేవతలుగా అవబోయే వాళ్ళము देवताओं को बाबा ने का इशारा काफी होता है देवतल के साइक कूड़ा एक हुए तो हम सभी को अपने आप को ही सावधान करना है अलर्ट करना है कि मुझे अपने आप को संपूर्ण फरिश्ता ब्रह्मा बाप समान बनाना ही है मनल्ली मनम सावधानं चेसुकोवाली अलर्ट चेसुकोवाली नेनु ब्रह्मा बाबा समानंगा संपूर्णंगा अवाली ब्रह्मा बाबा से सभी को प्यार है तो बाबा ने कहा है कि बच्चे उनके समान बन जाओ ब्रह्मा बाबा पे अंदर की प्रेम ఉంది అయితే बाबा చెప్తున్నారు ఆయన సమానంగా తయారవ్వండి सभी को प्यार है ना बाबा से अंदर की बाबा అంటే प्रेम ఉంది కదా तो किसके जैसा बनना है ఎవర్లాగా మనం అవ్వాలి ब्रह्मा बाप जैसा बनना है यही संकल्प अपने आप को बार बार देना है और अपने आप को चेक करना है कि मेरे में और ब्रह्मा बाप में कितना अंतर है इदे संकल्पम स्वयानिकि इच्चुकोवाली मनं ई नाकु मरियु ब्रह्मा बाबाकि एं तेडा उंदी पदे पदे चेक चेसुकोवाली क्योंकि समय के अनुसार
हमें अपने संपन्न स्वरूप को अपने सामने ले आना है। समय अनुसार मन संपन्न स्वरूप ने मन एदुर्गवाली। एक बहुत सुंदर अपने आप के लिए एक दृश्य बना लेना है। मी कोसम मेरे ओक चाला सुंदर मैना मंचे दृश्यानी एदुर्गा तेच्चुकोवाली कि मेरा फरिश्ता स्वरूप मेरा ही स्वागत करने के लिए हाथों में माला लेकर के खड़ा है। ना फरिश्ता स्वरूपम नन्नु स्वागतिंचडानिकी चेतुलो माला पट्टुकोनी निलबड़ी उंदी। मैं संपन्न बन जाऊं और उस फरिश्ते स्वरूप की माला पहन लूं। నేను సంపన్నంగా తయారయ్యి ఆ ఫరిష్ట స్వరూపం యొక్క మాలని ధరించాలి। తో యే సంకల్ప అప్నే ఆప్కో దేఖ్ కర్కే అప్నా పురుషార్థ స్వయం కో కర్వానా హై। ఈ సంకల్పాన్ని మీకు మీరే ఇచ్చుకొని మీ స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థం చేయాలి। జైసే బ్రహ్మ బాబా కో అప్నా సంపన్న స్వరూప్ దేఖ్ కర్కే संपन्न बनने का पुरुषार्थ बाबा ने बहुत तीव्र किया था। ఎలా అయితే బ్రహ్మ బాబా తన సంపన్న స్వరూపాన్ని చూసుకొని తనల్ని తాను సంపన్నంగా తయారు చేసుకునే పురుషార్థం తీవ్రం చేసుకున్నారు। बाबा की बात सुनी है कि बाबा बार बार संदेशी को भेजता था और पूछता था कि बच्ची जैसे वतन में आपने देखा मेरा संपूर्ण स्वरूप वैसा ही मैं साकार में हूँ या कुछ अंतर है। బాబా విషయం మీ అందరికీ తెలుసు కదా, బాబా పదే పదే సందేశాల్ని వతనానికి పంపించేవారట। పంపించి అక్కడ మీరు వతనంలో ఏదైతే దృశ్యం చూస్తున్నారో నా సంపన్న రూపాన్ని, ఆ రూపానికి ఇప్పుడు నేనున్న ఈ సాకార రూపానికి ఏం తేడా ఉందో చెప్పండి అని అడిగేవారట। తో సందేశిని బాబాకు కహతా దో తీన్ బార్ కి బాబా వతన్ కా షో రూప్ హే నా వో బహుత్ లైట్ వాలా హే ప్రకాశమయ హే और वो अलग है और ये अभी भी अलग है। ऐसे संदेशीलु बाबा की चिप्पे वरटा वतनम्लो एदैते रूपमंदो अदि चाला लाइट योक रूपम प्रकाशम योक रूपंगा उंदी, आ रूपानिकी ई रूपानिकी तेडा उंदी अनि चिप्पे वरटा। और वैसे वैसे बाबा अपने आप को अधिक तपस्या में गहन तपस्या में अपने आप को रहने लगे। ఇంకా ఇంకా బాబా తనని తాను చాలా లోతైనటువంటి తపస్యలో నిమగ్నం చేసుకున్నారు। అంతిమ సమయ పర్ బాబా కి ఈ బాతే సుంతే హే కి బాబా ఉస్ సమయ పర్ సుంతే వీ బాబా సుంతే నహీ తే ఈ స్థితి మే బచ్చో నే అనుభవ కియా। అంతిమ సమయంలో బాబా యొక్క స్థితి ఎలా ఉండేదంటే బాబా వింటూ కూడా వినేవారు కాదు, ఇది పిల్లలు అనుభవం చేసుకున్నారు। तो बाबा का जैसा वो स्वरूप था कि कोई भी बाबा के सामने चला जाए और वो भी अपने आप को अशरीरीपन का अनुभव कर लेता था। ये पिल्ललु बाबा मुंदुकु वेल्लिना वाळ्ळु कूडा बाबा मुंदुकु वेल्लेसरिकि अशरीरी स्थितिनि अनुभवं चेसुकुनेवारु। तो हमें भी अपने अंतिम स्वरूप की ऐसी तैयारी करनी है कि इस समय पर जो आने वाला संसार का त्राही त्राही का दृश्य होगा उसमें ये आत्माएं जो त्राही त्राही करने वाली है उनको हमारे इस अशरीरीपन की स्थिति के द्वारा उनको हम सेकंड में अशरीरी बना सके। మనం కూడా మన స్థితిని ఆ విధంగా తయారు చేసుకోవాలి, ఎందుకంటే అంతిమ సమయంలో త్రాహి త్రాహి అనే ఆత్మలు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మన అశరీర స్థితి ద్వారా వాళ్ళకు కూడా అశరీర స్థితి అనుభవం చేయించాలి। तो ये जब तक हम नहीं औरों को करा सकते हैं तब तक हमको अपने आप का पुरुषार्थ करने के लिए अखंड प्रयत्न करने होंगे। मन वेरे वाले की ये अनुभूति చేయించనంత వరకు కూడా మనల్ని మనం ఆ విధంగా తయారు చేసుకునేంత పురుషార్థం మనం తీవ్రం చేయాలి। जब हम अनुभव नहीं करा सकते मना सूक्ष्म में कहीं न कहीं अभिमान हमारे अंदर है, कोई न कोई विकारों की छुपी हुई अंश मात्र भी उसकी मात्रता हमारे अंदर रही भी है जिसके कारण हम अपने आप को अशरीरी बना नहीं सकते हैं। मन अनुभव चेकपोतना सूक्ष्म अभिमान का दागे बलहनता अंदचेते मन अशरीरी अवलेको अनुभूति चेको। तो किसी में लोभ का किसी में मोह का किसी में कोई प्रकार का अंश मात्र भी अगर रह जाएगा
तो उसमें अशरीरी बनने के लिए हमें वो मौका नहीं देंगे। లోభం కానీ మోహం కానీ ఇంకేదైనా బలహీనత కానీ ఉన్నట్లయితే అది అశారీరీగా అయ్యేటువంటి అవకాశం మనకి ఇవ్వదు। అభి బాహర్ వాతావరణ ప్రకృతి కా మనుష్య కే అందర్ వికారం కి వృత్తి కో బడ్నే కా వాతావరణ జితనా తీవ్ర గతి సే బడతా జా రహా హై ఉస్మే హమారే పాస్ జో అంశ హోంగా వో వంశ బన్ జాయేగా। ఇప్పుడు బయట వాతావరణం కూడా ఏ విధంగా ఉంది, వికారి వాతావరణం ఏదైతే ఉందో, అయితే మనలో ఏవైనా వికారి గుణాలు ఉన్నట్లయితే అంశం ఉన్న అది వంశంగా తయారైపోతుంది। ఇసలే హమే బహుత్ సావధానీ సే ఉస్ అంశ కో భీ ఖతమ్ కర్నా హై। అంచేత మనం చాలా సావధానంతో ఆ అంశాన్ని కూడా సమాప్తి చేసుకోవాలి। क्योंकि अलबेलेपन में हम यही सोचते हैं कि थोड़ा सा तो है उतना तो रहेगा ना, एकदम थोड़ी नष्ट वहां आज ही बन जाएंगे। मन निर्लक्ष्य कारण इला आलोचिस्तम कोद्दिगाने कदा मालूम उंदी पर्वालेदु अनि। फिर कहते ना बाबा, कहते बच्चे, कहते बाबा समय तक हो जाएंगे हम तैयार। अंटारट पिल्ललु बाबा समयानिकि तैयार अयिपोतामु अंटारट। तो जैसे बाबा कहता बच्चों को पता है इनको भी कितना समय तक यहाँ रहना है, कान पिलर कूड़ा तेरी दिखेगा एंत समय वरकू इकड़ उंटामो अनेदि। और बाबा तो हम बच्चों को कह रहे हैं बच्चे अचानक का पाठ याद रखना। बाबा मन की चेप्तुन्नारु पिल्ललु अचानक योक्क पात्रनि ज्ञापकं उंचुकोंडि। तो समय हमें यही बता रहा है कि हमें अभी अब सब व्यर्थ बातों से किनारा करके अब अपने आप के लक्ष्य को पक्का करके उस लक्ष्य की पूर्ति की ओर पुरुषार्थ करवाना है। ఇప్పుడు సమయం అనుసారంగా బాబా అయితే ఇదే చెప్తున్నారు, అన్ని వ్యర్థ విషయాల్ని దూరం చేసి మనం తయారవ్వాలి, ఇదే ఆలోచన ఉండాలి। జిస్ లక్ష్య సే హమ్ బాబా కే బనే థే వో లక్ష్య హమారా జ్ఞాన్ మే ఆనే కే బాద్ శురూ మే బహుత్ కుచ్ సమయ తక్ బహుత్ అచ్చా రహా, उसके बाद में धीरे धीरे कम होता हुआ भी अनुभव किया, लेकिन अब उसको वापस वैसा ही तीव्र गति से आगे बढ़ाना है जैसे हमारा बचपन में था। ईश्वरी बचपन हमको याद रखना है। ये लक्ष्य तो अच्छे मन बाबा वारी मोदी मन की आ लक्ष्य को तरवा नेमदी का मन दिन तीव्र चेयली। బాల్యంలో ఏదైతే ఈశ్వరీయ బాల్యంలో ఏదైతే స్థితి ఉండేదో ఆ స్థితిని ఇప్పుడు మనం తీవ్రం చేసుకోవాలి। जैसे ज्ञान मिलता है तो उस समय पर एक टाइम नहीं, सेंटर पर दो दो टाइम आके मुरली सुनेंगे और पुराने हो जाने के बाद हफ्ते में एक दिन सुनेंगे। ఎలాగైతే జ్ఞానం తెలుసుకున్న కొత్తలో రోజుకి రెండు పూట్ల వచ్చి మురళి వినాలి అని అనిపిస్తుందట ఉదయం సాయంత్రం కూడా, కానీ నెమ్మది నెమ్మదిగా పాత వాళ్ళు అయిన తర్వాత వారానికి ఒక రోజు వచ్చి మురళి వింటారట। తో ఈ హమారి పురుషార్థకి గతి తీవ్ర హోనేకి బజాయ్ హమ్నే కుచ్ అప్నే ఆప్ కో జ్ఞానీ యోగి కా టైటిల్ దే దియా ఔర్ ఉస్ అభిమాన్ కే కారణ పురుషార్థ కో ఢీలా కర్ దియా। అయితే పురుషార్థం తగ్గిపోయిన కారణంగా ఇంకా జ్ఞాని యోగి అనే టైటిల్ యొక్క అభిమానం వచ్చేసిన కారణంగా పురుషార్థం యొక్క వేగం తగ్గిపోతుంది। తమాయి అప్నే స్టూడెంట్ లైఫ్ అప్నా ఈశ్వరీ బచ్పన్ బాబా కే సామ్నే అంత తక్ కాయం రఖనా హై। మన స్టూడెంట్ జీవితాన్ని అంతిమం వరకు స్థిరంగా ఉంచుకోవాలి। జైసే సాకార్ బాబా కే సామ్నే యే రూప్ థా కి అభీ అభీ బాబా मास्टर सर्वशक्तिवान के रूप में भी रहता था, तो अभी अभी बाबा अपने आप को गॉडली स्टूडेंट भी अनुभव करता था। साकार बाबा ने मन चूसा कदा बाबा या उदाहरण इपड़िपड़े गॉडली स्टूडेंट का उड़ेवर इपड़िपड़े मास्टर सर्वशक्तिवान या स्थित उड़ेवर। क्योंकि बाबा को अंतिम समय तक भी देखा अपने हाथों से यज्ञ सेवा करते हुए, और बाबा यही बच्चों को कहता था कि बच्चे आप अपना एक ही जन्म का जमा कर रहे हो तो मुझे भी तो करना है। कहते बाबा अंतिम घड़ी वरकु कूडा यज्ञ सेवा चेसारु। बाबा अनेवारट 21 जन्मलदि जमा चेसुकोवाली, ओक्कोक्क जन्मदि जमा चेसुकोवाली, मीरंदरू चेस्तुन्नारु अलागे नेनु कूडा चेसुकोवाली अनेवारट।
तो ये बात आज तक भी बाबा की हम सब बच्चों को प्रेरणा देती है कि हमें भी अपने जीवन में जब तक हम कर सके तब तक हमें अपने समय संकल्पों को तन मन धन को सेवा में लगाते रहना है। बाबा यह विषय मन की रोज की प्रेरण इस्तुंदी मन एंतवरकू चेयगलमो मन समयानी मन संकल्पालनी मन तनुगु मनसु धनंतो मन सेव चेस्तूने उंडाली। ये अंतिम समय की तैयारियों की गहराई में आप अभी अपने आप को चिंतन में ले जाना और इसके अंदर अपने आप को गहराई में जाकर के कुछ रत्नों की प्राप्ति करना और अनुभव करना कि मुझे अपनी तैयारी करना है, कितना समय है और कितना कार्य मेरा बाकी है जिसको मुझे कंप्लीट करना है, तो मेरा पुरुषार्थ का स्वरूप कितना फास्ट होना चाहिए, स्पीड कितनी होनी चाहिए, वाज अब अंदाज लगा के नोट कर लेना। ऐते अंतिम समय योक तैयारी कोसम मेरे चाला लोतगा चिंतन चेयंडी, चिंतन चेसी आ रत्नाल्नि तीयंडी, नेनु एंत समय उंदी, नेनु एंत तैयार अव्वाली इदि तेलुसुकोनि दानि कोसम पुरुषार्थं चेयंडी, ఎంత తయారవ్వాలి అది కూడా నోట్ చేయండి అన్నారు।